హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు ముస్కాన్ అంజుమ్ వ్లాగ్స్. సో ఎలా ఉన్నారందరూ? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఈరోజు వీడియోలో నేను మీకు ఇడ్లీ ఉప్మా రెసిపీని చూపించబోతున్నాను. సో ఇంట్లో ఒక్కొక్కసారి ఇడ్లీలు మిగిలిపోతూ ఉంటాయి కదా, అండ్ వాటిని చల్లగా కూడా తినబుద్ధి కాదు. అలాంటప్పుడు ఇడ్లీలను ఇలా 5 మినిట్స్లో ఉప్మాలాగా ప్రిపేర్ చేసుకుని తినండి, చాలా టేస్టీగా ఉంటుంది. మరి దాన్ని ఎలా ప్రిపేర్ చేస్తారో చూసేయండి. సో దీనికోసం ముందుగా నేను ఇక్కడ 5 ఇడ్లీలను తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఒక పెద్ద బౌల్లో ఈ ఇడ్లీలను ఇలా పొడి పొడిగా చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇడ్లీలను ఇలా పొడి పొడిగా చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని తాలింపు పెట్టుకోవాలి. అండ్ దానికోసం స్టవ్ మీద ఒక పాన్ పెట్టి అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ మినప్పప్పు, 1 టీ స్పూన్ శనగపప్పు, కొన్ని పల్లీలు యాడ్ చేసుకుని వీటిని లైట్గా ఫ్రై చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ జీలకర్ర ఆవాలు యాడ్ చేసుకోవాలి. సో ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కట్ చేసిన ఉల్లిపాయలు యాడ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి నిలువున కట్ చేసిన 2 పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి కొన్ని కరివేపాకులు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగా పొడి చేసి పెట్టుకున్న ఇడ్లీలను వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అండ్ సాల్ట్ వచ్చేసి మీరు కొంచెం చూసి యాడ్ చేసుకోండి, ఎందుకంటే ఆల్రెడీ ఇడ్లీలో కూడా సాల్ట్ ఉంటుంది, అందుకనేసి మళ్ళీ ఎక్కువైపోతుంది. సో ఇలా తాలింపు మొత్తం ఇడ్లీలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి. అండ్ ఇప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసి దీనిపైన మూత పెట్టి ఇప్పుడు 2 మినిట్స్ స్టవ్ని సిమ్లో పెట్టుకోవాలి. సో ఇలా 2 మినిట్స్ తర్వాత ఇప్పుడు దీన్ని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేయడమే. అండ్ నెక్స్ట్ ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు ఇందులోకి సగం నిమ్మకాయ రసాన్ని యాడ్ చేసుకోవాలి. సో ఇది పూర్తిగా చల్లారిన తర్వాత నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవాలి. ఒకవేళ వేడిగా ఉన్నప్పుడే యాడ్ చేస్తే చేదుగా ఉంటుంది. అండ్ లాస్ట్లో ఇలా ఫ్రై చేసుకున్న జీడిపప్పు యాడ్ చేసుకోవాలి. సో ఇది ఆప్షనల్ అండి, మీరు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే అవసరం లేదు. నేను ఇక్కడ గార్నిష్ కోసం యాడ్ చేసుకుంటున్నాను. సో ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేయడమే. సో చూసారు కదా, జస్ట్ ఒక 5 మినిట్స్లోనే ఇడ్లీ ఉప్మా రెడీ అయిపోయింది. అండ్ మీ ఇంట్లో కూడా ఇడ్లీలు మిగిలిపోతే ఇలా ఉప్మాలాగా ప్రిపేర్ చేసుకోండి. అండ్ ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను ఎప్పుడైనా కొత్త వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ అనేది అందుతుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.